రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు పర్యటించనున్నారు. ఈ నెల 16న కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు హైదరాబాద్ రానున్నారు. ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు పర్యటించనున్నారు. ఈ నెల 16న కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు హైదరాబాద్ రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి దీనికి సంబంధించిన సమాచారం. శిల, ఇప్పటికే 16వ ఆర్థిక సంఘం అధికారులు కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాసేపటి క్రితమే దీనికి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ కూడా ఖరారైందని చెప్పుకోవచ్చు. ఇలా 10 అదేవిధంగా 11వ తేదీన కూడా తెలంగాణలో పర్యటిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ సమాచారం అందుతుంది. ముందుగా 16వ తేదీన కూడా ఆ తెలంగాణకు రాబోతున్నారని చెప్పేసి ఒక సమాచారం ఇచ్చిన నేపథ్యంలో మాత్రం కాసేపటి క్రితమే 10 అదేవిధంగా 11వ తేదీన మాత్రం తెలంగాణలో మాత్రం కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు కూడా తెలంగాణలో పర్యటించబోతున్నారు. మంగళవారం రోజు కూడా ఏదైతే ప్రజాభవన్లో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పటివరకు నిర్వహించారో ఆ ప్రజాభవాణి కార్యక్రమాన్ని బుధవారం కూడా ఆ వాయిదా వేసి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. 16వ ఆర్థిక సంఘం తెలంగాణలో పర్యటించబోతుంది కాబట్టి ఈ పర్యటనలో మాత్రం తెలంగాణ నుంచి కూడా ఆ కేంద్ర ఆర్థిక సంఘం అధికారులకు మాత్రం ఏ అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పబోతున్నారనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే 6 గ్యారంటీల అమలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. 6 గ్యారంటీలకు సంబంధించి కూడా 6 గ్యారంటీల్లో కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో మాత్రం అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆ నిర్ణయం తీసుకుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా కూడా ఒక నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఆ కోరే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను కూడా తీసుకురావాలి. ఈ స్కూళ్లకు దాదాపు ఒక్కొక్క స్కూల్కు 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ స్కూళ్లను 25 ఎకరాల్లో ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ విద్యార్థులకు సంబంధించిన స్పోర్ట్స్ యాక్టివిటీ విషయంలో కూడా అక్కడే విద్యార్థులు స్పోర్ట్స్లో పాల్గొనే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భావిస్తుంది. వీటికి సంబంధించినందుకు మాత్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించే అంశంపై కూడా కేంద్ర ఆర్థిక సంఘం దృష్టి కూడా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకుంటూ దీంతో పాటుగా త్రిబులాన్ని భారత్ మాలకు సంబంధించిన మాత్రం చర్చపడే అంశంపై కూడా కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. త్రిబులాన్ని 3 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఈ త్రిబులారు విషయంలో మాత్రం ఏ విధంగా కేంద్ర ఆర్థిక సంఘం అధికారులను కూడా కోరబోతుంది తెలంగాణ ప్రభుత్వం అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాల్లో కూడా పూర్తి చేసుకుంటాం, దీనికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా గత నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో మాత్రం మరోసారి కూడా ఆర్థిక సంఘం అధికారులతో కూడా ఈ భేటీలో మాత్రం ఏ విధంగా కోరబోతుంది అన్న దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. దీంతోపాటుగా తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తాం. దీనికి సంబంధించిన అందరూ కూడా విద్యార్థులకు అక్కడే ట్రైనింగ్ ఇచ్చి మాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించిన యూనివర్సిటీ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిన నేపథ్యంలో దీనికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని దానిపై కూడా కోరే అవకాశం కల్పిస్తుంది. దీంతోపాటుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ విషయంలో మాత్రం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి మాత్రం విద్యార్థులకు సంబంధించిన స్పోర్ట్స్ విషయంలో మాత్రం యాక్టివిటీ ప్రతిరోజు చేపించి మాత్రం వాళ్ళు స్పోర్ట్స్లో రాణించే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తుందనే దానిపై కూడా ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇస్తున్న నేపథ్యంలో మాత్రం వీటన్నిటికీ సంబంధించినందుకు మాత్రం ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించాలి అనే దానిపై కూడా ఆర్థిక సంఘం అధికారులు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి కోరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకే భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా 3 రోజుల క్రితం కూడా సమావేశమయ్యారు. తొందరలోనే ఆర్థిక సంఘం అధికారులు మాత్రం తెలంగాణలో పర్యటిస్తే మాత్రం ఆ పర్యటనలో ఏ అంశాలు కూడా తెలంగాణకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా కోరాలి అన్న దానిపై కూడా ఇరువురు కూడా చర్చించుకున్నారు. కాబట్టి ఆర్థిక సంఘం అధికారుల ముందు మాత్రం వీటికే కాకుండా ఇంకా ఏ అంశాలపైన కూడా నిధులు ప్రత్యేకంగా కూడా కేటాయించాలని చెప్పేసి కూడా కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరుతారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారెంటీల అంశం, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, దాంతోపాటుగా త్రిబులారు స్కిల్ యూనివర్సిటీ, దాంతోపాటుగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీటికి సంబంధించిన దానిపైన కూడా ప్రత్యేక నిధులపైన కూడా కేంద్ర ఆర్థిక సంఘం అధికారులు కూడా కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.